నిన్న అర్ధరాత్రి విశాఖపట్నం రామ్నగర్ దగ్గరలో గుర్తుతెలియని వ్యక్తితో షూట్ చేయబడి ఒక అందమైన యువతి శవం పడి ఉంది. ఘోరంగా హత్య చేశాడని చెప్పబడుతున్న కాల్ టాక్సీ డ్రైవర్ని పట్టుకోవడానికి స్పెషల్ టీంని ఏర్పాటు చేసిన స్థితిలో కాల్ టాక్సీ మరియు అతని సెల్ ఫోన్ యొక్క సహాయంతో విచారణ ముగించినట్టు తెలుస్తోంది. హలో మేడం, నేను భరత్ ను మాట్లాడుతున్నాను. భరత్ నిన్ను పోలీసులు వెతుకుతున్నట్టు న్యూస్ లో చెప్పారు. ఏమైంది, పోలీసులకు చెప్పేశావా? మీరేం భయపడకండి, నేను పోలీసులకు ఏం చెప్పలేదు. ఆ గణేష్ కోసం వెళ్తున్నాను, ఇవాళ ఎలాగే నా ఫుటేజ్ ని తీసుకుంటాను. మీరు నాకు హెల్ప్ చేయాలి. చెప్పు భరత్, ఏం చేయాలి? సుశీలను పోలీసులు ఇబ్బంది పెడతారు. నా వల్ల తనకి ఎలాంటి ఇబ్బంది రాకూడదు. మీరే తన్ని చూసుకోవాలి. తప్పకుండా, నువ్వు జాగ్రత్తగా ఉండు. అలాగేనండి, థ్యాంక్స్. కాఫీ ఇవ్వండి. హలో సార్, ఐఎమ్ అడ్వకేట్ నందగోపాల్. కూర్చోండి. సుశీల్ అనే నా క్లయింట్ ని విచారించడానికి మీ స్టేషన్ తీసుకొచ్చారని నాకు తెలిసింది. మేము ఎవరిని తీసుకురాలేదే. అబద్ధం చెప్పకండి. తను వర్క్ చేస్తున్న హాస్పిటల్ కు వెళ్లి లేడీ పోలీసు ఒక ఆవిడ తీసుకొచ్చింది. మేము తెలుసుకుని వచ్చాం. ఇక్కడ మేమంతా టెన్షన్ లో ఉంటే ఆ పిల్లకి మీరేం అవుతారు? ఫ్రెండ్ ఫ్రెండ్ కి బదులు చెప్పాల్సిన అవసరం మాకు లేదు. వెళ్ళి వాళ్ళ పేరెంట్స్ ని పంపించండి.